ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స. ఆవేస్ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల్ని ఇండిపెండెంట్గా ఉంచాలి, ఇండిపెండెంట్గా తయారు చేయాలని చెప్తుంటాం కదా, ఏ వయసు నుంచి వారి పనులు వాళ్ళకి అలవాటు చేయాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంచాలండి? డే వన్ నుంచి చేయాలి జయ. డే వన్ నుంచి పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఉండనివ్వం, మనం ఉండనివ్వం. పైగా ఇప్పుడు ఏంటంటే జయ, ఇది వరకటికి ఇప్పటికి తేడా, ఇదివరకు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు జయ. ఉయ్యాల్లో పిల్లాడు ఒక ఊపు ఊపితే వాడి దారిని వాడు ఊక్కుంటూ ఉండేవాడు, వాడి దారిని వాడు ఆడుకోవటం, వాడి దారిని వాడు దూగట్టడం. ఆ ఇళ్లల్లో కూడా అలాంటి అవకాశాలు ఉండేవి. మట్టి అంటితే మురికని, అది హైజీన్ లేదని అలా భావించే వాళ్ళు కాదు. మనం దాంతో పోల్చకూడదు ఇప్పుడు. అసలు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, అమ్మా నాన్న, తాత అమ్మమ్మ, తాత నాయనమ్మ, ఈ ఆరుగురికి ఒక చంటి పిల్లాడు అంతే. వాడు బొమ్మ పోతే కొబ్బరికాయ దొరికినట్టే. ఇటు అమ్మకి చెల్లెళ్ళో తమ్ముళ్ళో, లేకపోతే అటు నాన్నకి తమ్ముళ్ళో అన్నలో ఒకటే కదా. ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో ఒక పసిపిల్లాడు ఉంటే వాడి చెయ్యి కాలు కూడా కదలనివ్వరు, ఎప్పుడు ఎత్తుకుంటారు, ఒళ్ళల్లోనే ఉంటారు, ఒళ్ళల్లోనే ఉంటారు, ఎప్పుడు ఎత్తుకుంటారు. వాడు ఏం ఆడినా వాడి పక్కనే ఉంటారు. వాడు ఏం చేసినా ముద్దే, ఏం చేసినా మురిపమే, ఏం చేసినా గారాబమే, పోయినా ముద్దే, చేయకపోయినా ముద్దే. వాడితో పాటే గుంపంతా ఉంటారు, ఎప్పుడు ఒళ్ళోనే ఉంచుకుంటారు, ఎత్తుకుని 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 ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తారు. ఇవన్నీ చేస్తారు, కానీ వాడంతటా వాడిని ఏమీ చేయనివ్వరు. చిన్నది తగిలిన ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని పోటాడేసుకుంటారు, అమ్మో గోల పెట్టేస్తారు. అక్కడి నుంచి ఏమవుతుంది, వాళ్ళు సరిగ్గా చూడలేదని వీళ్ళు, వీళ్ళు సరిగ్గా చూడలేదని వాళ్ళు కొట్టుకుంటారు. అవును, వీడు చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కనీసం ఒక 10-12 సంవత్సరాలు వచ్చిన పిల్లల కూడా ఈ పరిస్థితి ఉంది. అమ్మా నాన్న ఒకరే, తాత అమ్మమ్మ జంట, తాత నాయనమ్మ జంట, ఇంకే ఓ ఇంత పిల్లాడు. ఎంత వయసు వచ్చినా సమస్తము కళ్ళ వాళ్ళ మీదే పెట్టుకుని ఉంటారు. వాడంతటి వాడిని డిసైడ్ చేసుకొనివ్వరు, ఆడుకోనివ్వరు, చేయనివ్వరు. ఏం చేసినా ఒప్పుకుంటారు, నో అనరు. మొత్తం వీళ్ళకే చెప్పు చేయాలి, లేదా ఏం చేసినా ఒప్పుకోవటం, రెండు ఉన్నాయి కదా రమ్మగారు. రెండు ఇప్పుడు రెండు రకాలు కదా, రెండు ఉన్నాయండి. నిజమే రమ్మగారు, ఇవన్నీ కూడా సమస్యలే. అక్కడి నుంచి వాడికి తీసుకు తింటం వస్తుంది. కొంతమంది పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటారు జయ. నేను మోస్ట్ ఇండిపెండెంట్ కిడ్స్ని ఇద్దరిని చూశాను. మా ఎదురుగుండా ఇంట్లో ఒక పాప ఎక్కుతుంది, దానికి 7 వయసు అప్పుడు. అసలు ఎంత బక్కడు, ఒక చిట్టి పిచిక పిల్ల, అది జాజి బొమ్మ, ఇంతే పిల్ల. దానికి ఇంత పెద్ద గ్లాస్, అది పెద్ద గ్లాస్, మన ఇంత కప్పులు టీ తాగుతాం చూడు, మనం కాఫీ కప్ మగ్స్ ఉంటాయి, ఆ మగ్గు నిండా పాలు అదే పట్టుకు తాగాలని బ్రహ్మరాక్షసులాగా ఏడ్చేది. అది ఏదో వద్దని ఉంటుంది కదా రమ్మగారు, ఆ కప్పు అదే పట్టు చేయించుకోకూడదు ఎవరు, ఆమె పట్టుకుని తాగేసేయాలి. అది ఎవరినో చూసేది, వాళ్ళు తాగుతున్నారు కాబట్టి తను అట్టాగే చేయాలని. మా లాభి కొడుకు ఉండేవాడు మా ఇంట్లో 7 సరిగ్గా సంవత్సరంకి, ఆ రికార్డు వీడియో ఉంది ఇంకా నా దగ్గర. ఫోర్కులతో అందరూ తింటుంటే వాడు చూసి, వాడు జాగ్రత్తగా ముక్క ఇట్లా పట్టుకుని ఫోర్కు దాన్ని గుచ్చుకుని దాంతో తినాలి. దోశ తుంపు వేస్తే 1 పిల్లడు ముక్కలు ఎత్తుకి నోట్లో పెట్టుకునేవాడు చేయవాడు. నాకు సంవత్సరం ఇది 14-15 పిల్లలు తెలుసు మా ఇంట్లో కూడా. నేను వీళ్ళని 7 లోపు చూసాను, అట్లా నాకు అవి నచ్చవు, నాకు ఇవి నచ్చవు, నేను ఇలా చేయను. వాళ్ళని అలాగే చేయనివ్వాలంటే కొన్నిటికి కంట్రోల్ పెట్టుకోవాలి, కొన్నిటికి పెట్టాలి పెట్టాలి. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నారని అన్ని ఇండిపెండెంట్గా చేయనిచ్చామా, నీ కంట్రోల్ ఉండదు అంతే. అది కాకుండా ఇక ఏది వాళ్ళు సరిగ్గా తినరు, మూతి పూసుకుంటారు, కింద పోసుకుంటారు, తక్కువ తింటారని నువ్వే ఇంతంత తోసేద్దామని చూసావా, డిపెండెంట్ అవుతారు. సాచివేతగా ఈ మధ్య మార్గంగా పోవాలి పిల్లలతో. ఒక గ్లాస్ ఇచ్చి నిదాను కాదు, నువ్వు ఇక్కడే ఉండంటారు కొంతమంది పిల్లలు. ఎదురుగుండా ఉండాలి, వాడే తింటాడు కానీ నువ్వు అటు ఇటు కదలకూడదు, ఇంకోళ్ళతో మాట్లాడకూడదు, ఎప్పుడు మన కాన్సన్ట్రేషన్ వాడి మీదే ఉండాలంటాలి. అవును, ఇలాంటి పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం, మనకు ఒకటే కదా ఉందనిపిస్తుంది. ఇంకా నీకు ఎప్పటికీ ఏ పనులు రావా, నువ్వేం పని చేయవా, నీకే అవసరం రాదా. పిల్లలు పెద్ద అయ్యే కొందికి ఈ అలవాటు మంచిదేనా అసలు? అవును, ఎట్మోస్ట్ కేరే కాదు, మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కాన్సన్ట్రేషన్ తన మీదే ఉండాలి. వాడికి అటెన్షన్ మొత్తం వాడికే కావాలి అంతే. ఎంత అటెన్షన్ సీకింగ్ పిచ్చి ఉంటుందో పిల్లల్లో, వీళ్ళు పెద్ద అయ్యే కొందికి కాల్చుకు తినేస్తారు జయా. మననే కాదు, వాడితో ఉండే సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. నిజం అవునండి. నువ్వు అన్నిటికీ ఏడ్చేవాళ్ళు నీకు తెలీదా? తెలుసండి, ప్రచిన్నదానికి గొడవ. అవును అవును, ఏడ్చేసేయటం, అటెన్షన్ సీకింగ్, నా మాటే చెల్లాలి అంతే. ఆ ఇళ్లలో అలవాటైంది, ఆఫీసుల్లో కూడా చేస్తారు, చేసేస్తారు ఏడుపు కొట్టు వాళ్ళు. అవును అవును. మరి ఇప్పుడు వాళ్ళు కొంతమంది పోట్లాడి అటెన్షన్ సీకింగ్, కొంతమంది ఏడ్చి, కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. నీకు తెలుసు వాళ్ళని చాలా మందిని చూస్తావు. అవును, ఇవన్నీ చిన్నప్పుడు మొదలయ్యే సమస్యలు. ఇంట్లో నో అనకపోవటం, కేకలేకపోవటం, వద్దని చెప్పకపోవటం, అన్నీ నీ ఇష్టం నీ ఇష్టం, అది ఇండిపెండెంట్ అని ప్రతి నీ ఇష్టం చేయటం. ఎట్లా రమ్మగారు, మరి ఇబ్బంది కదా చుట్టూ ఉన్న వాళ్ళకి, తల్లులు తండ్రులు
జాగ్రత్త పడాలి. ముందు నుంచే జాగ్రత్త పడాలి. పిల్లలకి మొదట నో తెలుసుకోవటం నేర్పించండి. ఈ మాట మాత్రం పదే పదే వినాల్సి వస్తుంది, చెప్పుకోవాల్సి వస్తుంది. నో నో నో. ఈ నో తీసుకోకపోతే వీళ్ళు ఏ ఆశాభంగాన్ని తట్టుకోలేరు. ఒకటి, ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా చెయ్యాలి, ఒక పాయింట్ అది. రెండో పాయింట్ ఇది, ఇండిపెండెంట్ కిడ్స్కి, డిపెండెంట్ కిడ్స్ని వాళ్ళ దారిని వాళ్ళు కాసేపు ఆడుకోనివ్వాలి. చంటి పిల్లల్ని ఎంతసేపు ఎత్తుకోవద్దు. ఎంతసేపు మీరు పక్కనే కూర్చుని చూసుకోవాలి. అదొక పాటలాగా పిల్లల్ని చూసుకోవటం. ఏమిటి చూసుకునేది, ఏవో బొమ్మలు వేస్తావు అక్కడ కూర్చో, యువతలు నీ దారి నువ్వు పని చేసుకుంటూ ఉండు. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా తలపేసుకోకుండా ఉండే తల్లులు తెలుసు నాకు, తెలుసా? బాత్రూమ్కి వెళ్తారు, తలపేసుకోరు, పిల్లాడు ఏడుస్తాడు. నువ్వు తలపేసుకోవద్దు అంటాడు వాడు. వచ్చిన పిల్లలకా తలపేసుకోవద్దు అంటాడు. నేను బాత్రూమ్కి వెళ్ళేస్తా, స్నానం చేసేస్తా, ఈ లోపల నువ్వు ఇక్కడ కూర్చుని టీవీ చూడు, లేదా ఇది బొమ్మలతో ఆడుకో. ఓకే. గదిలో ప్రమాదకర ప్లగ్గులు అవి ఇవి లేకుండా చేసి వాడికి అలవాటు చేయొద్దు. మరి నేను బాత్రూమ్కి వెళ్తా, నువ్వు నాతో బాత్రూంలోకి కూడా తోడురా. ఇవి కూడా కష్టాలే కదా. చాలా కష్టం అండి. పిల్లలు మీకు కష్టం కాదమ్మా, ఇవాళ మీరు కష్టపడుతున్నామో ఇబ్బంది మా వాడితో ఇల్లు అంటారు, రేపొద్దున వాడు పడే ఇబ్బంది చిన్న ఇబ్బంది కాదు. పాపం పిల్లలు చాలా ఇబ్బంది పడతారు అట్లా. ఎప్పుడు మనిషి సాయం కావాలి, ఎప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఎవడుంటాడమ్మా మనం కనేది, ఒకళ్ళని ఇద్దరినా ఎట్లా సపోర్ట్ చేస్తారు ఒకళ్ళకొకళ్ళు? మరి కష్టం కదా. ఏ ఇష్యూని తీసుకోలేకపోతారు కదా. తీసుకోలేకపోతారు. ఇప్పుడు పెద్ద పెద్ద వచ్చినప్పుడు సహాయం తప్పకుండా కావాలమ్మ. చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న వాటికి కూడా ఇలా డిపెండెంట్స్గా ఉంచద్దు పిల్లల్ని. కాసేపు చదువుకుని అప్పచెప్పటం, కాసేపు కూర్చుని వాళ్ళ దారిని వాళ్ళు ఆడుకోవటం, వాడినే ఆన్ హిజ్ ఓన్ చేయనివ్వాలి కొన్ని పనులు. అవి తీసుకుని తింటాం, అవును, లాగు వేసుకోవటం, సాక్స్ వేసుకోవటం, చెప్పులు వేసుకోవటం, చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోవటం, వాళ్ళు చేసుకోగలిగినవి ఇవన్నీ, తలకాయ దువ్వటం, దువ్వుకోవటం, కొన్ని కొన్ని పనులు ఇది రోజు నువ్వు చేయాలి అని మెల్లిగా అప్పచెప్తే వాడు ఇండిపెండెంట్గా ధైర్యంగా ఫీల్ అవుతాడు పిల్లాడు. ఒకవేళ వాడే చాలా చేసేసే వ్యవహారాలు వాళ్ళు ఉన్నాయనుకో వాడి దగ్గర, వాడికి కొంచెం కంట్రోల్ చేయాలి. కొన్నింటికి నువ్వు చెప్పాలి, అన్నింటిలో చేయొద్దు, నువ్వు కొన్నే చేయి, ఇది చేయకూడదు, ఇది చేయాలి అని వాడు ఇండిపెండెంట్ అని వదిలేసినా తప్పే. ఓకే. వాడికి వాడి భయము, వాడు ఏం చేయడు, వాడు మీ వాడికి మేము ఉండాలి, నాకు నా తలకు ప్రజెన్స్ లేకపోతే కుదరదు. గొప్పగా ఉంటుంది తల్లులకి. అసలు తెలుసా, ఒక మూడున్నరేళ్ళు వచ్చాక పిల్లలు బాగా ఆటకి వెళ్ళిపోతుంటే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడని ఏడ్చే తల్లులు చూస్తున్నాం ఇప్పుడు మనం. తల్లులు కూడా వ్యాక్యూమ్ వచ్చేస్తున్నది మాకు. పిల్లాడి నుంచి పిల్లాడి నుంచి సెపరేట్ అయిపోతున్నట్టు వాడి ప్రపంచం పెరిగిపోతే పెద్దయ్యాక పెళ్ళాం వచ్చాక ఏడుస్తారు చూడు. అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళి వాడి ఫ్రెండ్స్ని వాడు డెవలప్ చేసుకుంటే తల్లు వ్యాక్యూమ్ ఫీల్ అవుతున్న తల్లులు కనపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే అమ్మగారు, పిల్లలు ఒక్కళ్ళే ఉండటం వల్ల అంటారా? సేమ్, అదొక్కటే రీజనా మెయిన్గా? అదొక రీజన్ అయితే అతి అటాచ్మెంట్ జయా, ఈ బొమ్మ నాది అనే భావం. ఇక్కడ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది చూడండి మా. ఇక్కడ కూడా ఉంది, వస్తున్నాయి అట్లా కనపడుతున్నాయి కేసులు అవి కూడా. కాబట్టి ముందు ఈ రెండు రకాల్లో తేడాలు గమనించుకోండి. మీ పిల్లలు గ్రోయింగ్ కిడ్స్ అయితే, మీరు గ్రోనప్ కిడ్ అయితే బాధలేదు, మీరే అంతే అంతే, మీరెలా ఉన్నారో ముందు పరిశీలించుకోండి. అన్నిటికీ నాకు అమ్మ అక్కో కావాల్సి వస్తున్నారా, నేను ఇండిపెండెంట్గా ఉన్నానా, ఓ పిల్లల్ని సపోర్ట్ చేయగలిగే పరిస్థితి నాకుందా? ఎందుకు లేదు. ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? నేను నా పిల్లలకి నేను అట్లాంటి సపోర్ట్ ఇవ్వగలనా? వాడిని ఇండిపెండెంట్గా నేను ఉంచగలను, వాడిని అలా పెంచగలుగుతున్నానా? పోనీ నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను. చాలామందికి ఎలా ఉంటుందంటే పిల్లలకి ఎంతసేపు తిండి పెట్టడం, పోషించడం, పౌష్టికాహారం ఇవ్వటము, రకరకాల మంచి చక్కటి ఫుడ్స్ ఇవ్వటము, ఎక్కువ అవకాశాలు ఇవ్వటము, వీటి మీద ఉంటారు, ఆలోచిస్తున్నారా మా తల్లులు ఇప్పుడు? వీటితో పాటుగా మనం వాడిని ఇండిపెండెంట్గా ఉంచుతున్నామా, లేదా ఎక్కువ స్వాతంత్రాన్ని ఇచ్చేస్తున్నామా? పరిశీలించుకుని ఒక బేరీజ్ వేసుకోండి మీకు మీరే. ఇతరుల పిల్లల్ని చూసినప్పుడు మనం ఒక కామెంట్ పాస్ చేస్తాం, ఇది అందరూ రిలేట్ అవ్వాల్సింది. ఎవరు పిల్లడు అలర్ట్ చేస్తున్నాడు, ఎంత అల్లరు, మా వాడి ఇంత అల్లరు లేదండి. అస్సలు కామన్ డైలాగ్ రమ్మగారు. ఎట్లా, ఎంత కామన్ అంటే అమ్మా అని పిలవటం ఎంత కామనో ఈ డైలాగ్ అంత కామన్ అండి. ఒకసారి అప్పుడు ఎవరినైనా చూసి మీకు వాళ్ళ ప్రవర్తన అతిగా అనిపిస్తే అనిపిస్తుంది, ప్రతి ఆల్టర్నేట్ డే ఫీల్ అవుతాం మనం. అయ్యి బాబోయ్ ఎలా ఉన్నారో నాయన, వీళ్ళు ఎలా భరిస్తున్నారు వీళ్ళు, అసలు పిల్లలు ఎంత అల్లరు లేదు. ఒకసారి మీ పిల్లల్ని మీరు బేరీజు వేసుకోండి. రమ్మగారు అల్లరి చేస్తేనే కాదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారనుకో, అదేంటి అసలు నోట్లో నుంచి మాటే రావట్లేదు. మన పిల్లలు అట్లా కాదమ్మా, చక్కగా మాట్లాడదా, ఇట్లా ప్రతిదానికి అనుకుంటూనే ఉంటారండి. తిన్నా అంటారు, తినకపో చక్కగా తింటారు పిల్లలు, గట్టి పిల్లలు, వాళ్ళు బాగా తింటారు.
వీళ్ళు తింటారు వీళ్ళు. మా పిల్లడు ఏం తిండు కోతి మీద అలా తిట్టుకుంటారు వీడిని. ఏం కాదు, వీడు బాగానే ఉంటాడు. తల్లికి ఏంటంటే మనవాడు తిండు వాళ్ళు తింటున్నారు అనిపిస్తుంది. వాళ్ళు తినకపోయినా చీ పెంకివాడు వాడు తిననే తినట్లేదు. మన పిల్లలు అసలు గోల్లేదమ్మా. ఎవరైనా అంతే, ప్రధానంగా ఏంటంటే మీరు ఒకళ్ళని గురించి ఏదైనా అనుకునేటప్పుడు మనం ఎట్లా ఉన్నామని ఆలోచిస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఎస్, అప్పుడు మీకు పెద్ద అయ్యాక థెరపిస్ట్లు అవసరం ఉండదు. మీ థెరపీ మీరు ఇప్పుడు చేసుకోగలుగుతారు. దాని మీద నువ్వు ఆ హస్బెండ్తో ఫ్రెండ్షిప్ ఉంటే బాగా చక్కగా మాట్లాడుకోండి. అక్కయ్యతో ఫ్రెండ్షిప్ ఉంటే అక్క మీరు డిస్కస్ చేయండి, ఇది వాట్ ఈస్ వాట్ అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏది ప్రాబ్లం కంట్రోల్ ఎక్కడ చేయాలి అనేది అర్థమైపోతుంది. చదువుకున్న తల్లులకి ఇది ఒక వరం అమ్మా. ఇంటర్నెట్కి వెళ్ళకండి, ఇంటి వాతావరణాన్ని పరిశీలించుకోండి. మానవ సంబంధాలు పునరుద్ధరించుకోండి. ఎవరితోటైనా గొడవలు ఉంటే వాటిని తగ్గించుకోండి. మీ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారమ్మా. ఖచ్చితంగా ఆలోచింపజేయడం కోసమే ఇది మనం ఈ మాట్లాడుతోంది. ఇందులో మనం ఏం పెద్ద సొల్యూషన్ ఇవ్వాల, ఇది మిమ్మల్ని ఆలోచింపజేయటానికే. మీరు ఆలోచించండి, ఇండిపెండెంట్గా పిల్లల్ని ఉంచడానికి ఒక అవకాశం మనం ఇవ్వాలి అంతే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.